టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు నేతలు కార్యకర్తలు సిద్దమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఈ మీటింగ్ కి ఆర్టీసీ వరంగల్ రీజన్ నుంచి దాదాపు 800 బస్సులు అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నారు నేతలు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభను సక్సెస్ చేసే పనిలో పడ్డారు టీఆర్ఎస్ లీడర్లు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల నుంచి 300,000 మందిని తరలించాలని టార్గెట్ పెట్టుకున్నారు. కార్యకర్తలు, రైతులు, నేతలను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్ నియోజకవర్గాల వారీగా జన సమీకరణకు ప్లాన్ చేశారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చినట్టుగానే జనం పెద్ద సంఖ్యలో సభకు రావాలని కోరుతున్నారు. వరంగల్ పశ్చిమలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ డివిజన్లలో తిరుగుతూ సభకు రావాలని జనాన్ని కోరుతున్నారు. కార్పొరేటర్లు, మహిళా నాయకులు ఎవరికి వారుగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే కొండా సురేఖ, మేయర్ నన్నపునేని నరేందర్ సారథ్యంలో జనాన్ని సమీకరిస్తున్నారు. సురేఖ తన క్యాంప్ ఆఫీసులో సమావేశం నిర్వహించి శ్రేణులను సమాయుక్తం చేశారు. పరకాల నియోజకవర్గంలో చల్ల ధర్మారెడ్డి జన సమీకరణకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, భూపాలపల్లిలో జన్ను పరంజ్యోతి, రాజేష్ నాయక్, కోల జనార్దన్ పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమిస్తున్నారు. ఇక ములుగులో మంత్రి చందులాల్, పౌర సరఫరాల సంస్థ రాష్ట చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, మహబూబాబాద్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, మోహన్ లాల్ ఎవరికి వారు జన సమీకరణ చేపడుతున్నారు. డోర్నకల్లు ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఒక వర్గంగా, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మరో వర్గంగా ప్రజలను సిద్ధం చేస్తున్నారు. పాలకుర్తిలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.